గ్రహణం పట్టిన ఏకైక ఆలయం తెరిచే ఉంచుతారు. నేడు సూర్యగ్రహణం, దీంతో దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి ఆలయాలు మూసివేశారు. గ్రహణం మూశాక శ్రంపోక్షణలు అభిషేకాలు శుద్ధి చేశాక ఆలయాలు తిరిగి తెరుస్తారు, దర్శనానికి భక్తులను అనుమతిస్తారు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఏపీలోని ఒక ఆలయానికి మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంచుతారు. గ్రహణం పట్టని ఏకైక ఆలయంగా దీన్ని చెబుతారు. అదే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం. సూర్యగ్రహణం సమయంలోనూ ఆలయంలోని శ్రీకాళహస్తీశ్వరుడికి అభిషేకాలు చేస్తారు. సూర్యచంద్రులు, అగ్నిపట్టారకులు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, నవగ్రహాలు ఉన్న కవచంతో వాయులింగేశ్వర స్వామిని దర్శిస్తుంటారు. ఈ కవచంలోనూ సౌరశక్తి వల్ల రాహుకేతువులు ఆలయంలోనికి ప్రవేశించవని చెబుతారు. అందుకే గ్రహణం పట్టని ఆలయంగా శ్రీకాళహస్తికి ప్రసిద్ధి పొందింది. నేడు దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఉదయం 8:11 సూర్యగ్రహణం ఉండనుంది. సుమారు 3 గంటలకు పైగా గ్రహణం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేశారు. సూర్యగ్రహణం గురువారం దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయానికి తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు వైద్యులు సూచించారు. 99% సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగతా 1% వెలుగులైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకండ్ల పాటు చూసినా ప్రమాదమే అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని, ఈ సూర్యగ్రహణం చాలా ప్రమాదకరమని చెప్పారు.